గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ మరి ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారనామ సంవత్సరం వైశాఖ మాసం ది 5/5/2019 తేదీ ఆదివారం ఈరోజు శుద్ధ పాడ్యమి రాత్రి 3:57 వరకు ఉంది. భరణి మధ్యాహ్నం 4:19 వరకు ఉంది. సౌభాగ్యం రాత్రి 2:45 వరకు. కింస్తుగ్నం మధ్యాహ్నం 4:10 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 4:30 అయితూ కొనసాగుతుంది. అమృతకాలం ఉదయం 11:31 నుంచి 1:09 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 4:39 అయితూ 5:30 వరకు కూడా ఉంటుంది. మరి ఈరోజు వైశాఖ స్నానాలు, వైశాఖ స్నానారంభం, వైశాఖ స్నానాలు చేసే మరి సాంప్రదాయం ఉన్నవాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు ఈరోజు నుంచి కూడా వైశాఖ స్నానాలని ప్రారంభించాల్సి ఉంటుంది. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి భరణి 3వ పాదంలోను, చంద్రుడు వృషభరాశిలోకి రాత్రి 10:35 ప్రవేశిస్తున్నాడు. కుజుడు మృగశిర 2వ పాదంలో సంచరిస్తున్నాడు. బుధుడు అశ్విని నక్షత్రం 2వ పాదంలో మధ్యాహ్నం 2:02 ప్రవేశించి సంచరిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు రేవతి 3వ పాదంలోకి ప్రవేశించి ఉదయం 7:07 ప్రవేశిస్తున్నాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలో, రాహు పునర్వసు 3వ పాదంలో, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలో సంచరిస్తున్నారు. ఇక నేడు వైశాఖ స్నానారంభాన్ని పురస్కరించుకుని మరి ఈరోజు ఏ విధమైనటువంటి ప్రత్యేకించబడినటువంటి సుముహూర్తాలు ఏమీ లేవు, కానీ సాధారణ కార్యకలాపాలన్నీ కూడా మీరు సాధారణంగా చేసుకోవచ్చు. ఇక వైశాఖ మాసం ఇక్కడ చాలా అత్యంత అద్భుతమైనటువంటి మరి శుభయోగ కాలంగా పరిగణించబడుతున్నందున వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా మరి వైశాఖ స్నానం చేసి వైశాఖ దీపాన్ని పెట్టేటువంటి అలవాటు ఉన్నవారు వైశాఖ దీపం పెట్టండి. అలాగే మరి ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు నవధాన్యాల్ని చక్కగా నానబెట్టి బెల్లంతో కలిపి మరి ఆవుకు తినిపించడం ద్వారా ఈ నెలలో మరి నవగ్రహ దోషాలని పోగొట్టుకోవచ్చు. అటువంటి అవకాశం లేని వారు నవధాన్యాల్ని జలచరాలకి, చేపలకి ఆహారంగా కూడా వేయొచ్చు. మరి కాలువలు, చెరువులు దగ్గరలో ఉన్నవాళ్ళు ఆ విధంగా చేయొచ్చు. అది కూడా మరి అవకాశం లేని వారు మరి ఈ నవధాన్యాల్ని పక్షులకి ఆహారంగా వేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 విషయాల్లో ఏదో ఒకటి, ఆవుకు పెట్టడం కానీ, జలచరాలకు వేయడం కానీ, పక్షులకు వేయటం కానీ చేసినట్టయితే మరి ఈ నెల 30 రోజులు కూడా ఒక దీక్షగా చేసినట్టయితే మరి నవగ్రహ దోషాలని, గోచార ఈ రాశి ఫలితాల్లో వచ్చేటువంటి దోషాలని మరి పోగొట్టుకోవడానికి ఈ నెల అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మరి ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితాలు మరి ప్రేక్షకులందరూ కూడా పొందాలనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, కానీ మానసిక భ్రాంతికి లోనయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఖచ్చితత్వం లేకపోవడంతో, ఏ విధంగా చేయాలో సరైనటువంటి నిర్ణయం లేకపోవడం చేత చేసేటువంటి పని మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజంతా కూడా ప్రతి పనిలోనూ కూడా విజయం సిద్ధిస్తుంది, కానీ పొద్దున్నుంచి కూడా మరి చాలా టెన్షన్గా, మనసంతా కూడా కకావికలంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఇంకా బయట కూడా మీకు మంచి వాతావరణం లభిస్తుంది. నూతన వ్యక్తుల కలయిక మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి అవకాశం కనబరుస్తుంది. అంతేకాకుండా ఈరోజు తీసుకునే అన్ని నిర్ణయాలను కూడా మీరు ఖచ్చితంగా ఎవరో ఒకరి అభిప్రాయాల్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. స్వయం నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి క్షీణించడం వల్ల ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు సామరస్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. రావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా వస్తాయి. ఆదాయానికి సంబంధించిన లెక్కల గురించి కానీ, దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వంటి
ఆడిటింగ్ పనులకు కానీ మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. మరి వృషభ రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అధికమైనటువంటి ధన వ్యయం గోచరిస్తుంది. ఆదాయ వ్యయాలకి పొంతన లేకుండా పోతుంది. వచ్చిన దానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ అవుతుంది. మీరు వేసుకున్నటువంటి ఆదాయ వ్యయ ప్రణాళిక దెబ్బతింటుంది. ఈరోజు హఠాత్తుగా కొన్ని ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో విలువైనటువంటి వస్తు సామాగ్రి దెబ్బతినడం, రిపేర్లు రావడంతో వాటి కోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఈ ఆదాయ వ్యయాల డిఫరెన్స్ ఎక్కువగా ఉండడంతో ప్రతి పనులను కూడా నిరాశ చేరేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి కూడా మరి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడుతోంది. రక్త నమూనాల్లో ఇబ్బందులు ఉండొచ్చు. ఎలర్జీలకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ వ్యవహారాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ మరి వ్యతిరేక ఫలితాలతోటి ఇబ్బందులు పడక తప్పదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పని కూడా హఠాత్తుగా ఎవరో ఒకరి సహాయంతో మీ యొక్క శ్రమ లేకుండా పూర్తయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అనుకున్నదే తడవగా పనులు పూర్తవుతాయి. అజ్ఞాత వ్యక్తుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఈరోజంతా కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. అన్నింటా కూడా ముందంజలో ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. మానసిక ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. శారీరక సత్తువ పెరుగుతుంది. సమతుల్యత పెరుగుతుంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. కొంతమందికి సలహాలు ఇచ్చేటువంటి స్థాయికి చేరుకుంటారు. ఆదాయ వ్యయాల్లో చక్కటి మార్పులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, వ్యయం తగ్గుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం, భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. అన్నింటా కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా గోచరిస్తుంది. మీకు సపోర్ట్ అన్ని విధాలు కూడా పెరగడంతో మీ యొక్క స్థాయి పెరిగి మీది పైచేయిగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్త అవసరం. ఎడమవైపు అవయవాలకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి సుఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్, ఆక్వా రంగాల వ్యక్తులకి ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా విద్య, వృత్తి, ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మీరు చేసేటువంటి వృత్తి పట్ల నిబద్ధత పెరుగుతుంది. వృత్తి నైపుణ్యం పెంచుకుంటారు. అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు. మీ యొక్క పై అధికారుల మెప్పును పొందుతారు. పై అధికారుల సలహాతో మీరు చేసేటువంటి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. అందరికంటే ఉన్నతులుగా మరి గౌరవ మన్ననలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రతి పనిలోనూ కూడా ఉత్తీర్ణులు అవుతారు. మీకు వ్యతిరేకులు కూడా మీకు అనుకూలంగా మాట్లాడేటువంటి అవకాశం కనబడుతుంది. నిరుద్యోగులకి శుభపరిణామాలు లభిస్తాయి. నూతన ఉద్యోగ లాభాలు సిద్ధిస్తాయి. నూతన వ్యాపారస్తులకి అన్నింటా కూడా లాభాల దిశగా ప్రయాణిస్తారు. అన్ని విషయాలను కూడా మీ యొక్క నిర్ణయం తుది నిర్ణయంగా చేయబడి మీకు అత్యంత కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రభుత్వపరమైనటువంటి చిక్కులన్నీ కూడా సమస్య పోతాయి. మీకు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వచ్చి చేరతాయి.
రుణద్రవ్య సంగ్రహం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని పనులన్నీ కూడా, వాయిదా పడిన పనులన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు మంచి సుఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈరోజు చాలా సుదినం, అత్యద్భుతమైన రోజు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం, అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. గురుస్థానం మీకు లభించేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పేటువంటి ప్రతి మాట మరి అందరూ కూడా విని మిమ్మల్ని ఫాలో అప్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మీరు చెప్పిందే వేదంగా పరిగణించబడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో కీర్తి పరిష్ఠలు పెరుగుతాయి. నూతన రాజకీయ ప్రభుత్వపరమైనటువంటి పదవి యోగం సిద్ధిస్తుంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలంగా చేయబడతాయి. పిత్రార్జితం లభించేటువంటి అవకాశం ఉంది. పూర్వార్జితం లభించేటువంటి అవకాశం కనబడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. దూర ప్రాంత ప్రయాణాల్లో ఉన్నవారికి వారు వెళ్ళిన ప్రదేశంలో మంచి చక్కటి ఆతిథ్యం లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్మాన సత్కారాలు సాధిస్తారు. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. మీకు తిరుగులేనిటువంటి పరిస్థితి మీ చుట్టూ కూడా ఉండడంతో మీ యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. అన్నింటా కూడా విజయాల దిశగా ప్రయాణిస్తారు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో పనిచేసే వ్యక్తులకు అత్యద్భుతమైనటువంటి కాలం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఎంతో అత్యద్భుతంగా ఈరోజు రాణించేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మరో ఉదయం నుంచి కూడా దుర్వార్త శ్రవణం, ప్రతి పని వాయిదా పట్టడం, నిరాశ, నిస్సత్వ, అలసట తోటి ఇబ్బందులకు గురికాక తప్పదు. ప్రతి పని కూడా మధ్యలో ఆగిపోవడం, సాంకేతిక సమస్యలతో కానివ్వండి, ఏదో ఒక సమస్యతో మీరు అనుకున్న పనులన్నీ కూడా ప్రారంభించినట్టే ప్రారంభించబడి అవన్నీ కూడా మధ్యలో వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమాత్రం సహాయ సహకారాలు ఎవరి నుంచి కూడా అందించబడకపోవడం వల్ల మీరు తీవ్రమైనటువంటి నిరాశకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మీకు మాట ఇచ్చిన వారు మాట తప్పేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ సహాయకారం చేస్తారని వ్యక్తులు అందుబాటులోకి రాలేకపోవడం, సరైన సమయానికి సరైన నిధులు అందకపోవడంతో మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా కూడా సమస్యాత్మకమైనటువంటి వాతావరణం మీ చుట్టూ అలముకునేటువంటి అవకాశం ఉంది. హఠాత్తుగా ఏదైనా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వారు ప్రయాణాలు రద్దు చేసుకుని వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి, ప్రయాణ వాహనాలు మొరాయించడం, వాహనాల ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదుర్కోక తప్పదు. అన్నింటా కూడా సమస్యలతో ఈరోజు అంతా కూడా మరి చాలా నిరాసక్తంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఆదాయం వ్యయాలకి తీవ్రమైనటువంటి తారతమ్యం రావడంతో, ఆదాయం పరిస్థితి తగ్గిపోవడంతో విపరీతమైనటువంటి వ్యయభావన కలగడంతో సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఇంట్లో పెద్దలు లేదా పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజంతా కూడా మరి ఇటువంటి సమస్యల వాతావరణంలో సాధారణ వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలతోటి ఉండక తప్పదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి ఈరోజంతా కూడా ఇంటి వాతావరణం కళా వాతావరణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా సమస్యలను ఎదుర్కోక తప్పదు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా కలహం ఎదురవుతుంది. ఇంట్లో భార్యాభర్తతో కూడా కలహాన్ని ఎదుర్కోక తప్పదు. గృహ వాతావరణం కించిత్ ఇబ్బందికరంగా ఉండొచ్చు. బయట భార్యాభర్తల సంబంధాల విషయాల్లో కానీ, ఇతర వ్యక్తుల సంబంధాల్లో కానీ, భాగస్వామి పక్షాలతోటి సంబంధాల్లో కానీ అన్నింటా కూడా మరి మీ యొక్క మాటని వ్యతిరేకంగా ఉండడంతో మీకు చికాకుగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని కోల్పోయేటువంటి అవకాశం కనబడుతోంది. ఆదాయం విషయంలో మాత్రం లోటు లేదు. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు లేవు. మానసిక సమస్యలు ఏమీ లేవు. అయినప్పటికీ కూడా ఈ కలహంతో ఈరోజంతా కూడా
చికాకుతోటి ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శత్రుభయం, రుణభయం, వ్యాధి భయం కలిగేటువంటి అవకాశం ఉంది. శత్రువులు విజృంభించేటువంటి అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేసేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా భయంకరమైన భయం వేసేటువంటి వాతావరణంలో మీరు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇబ్బందికరమైన వాతావరణాలు, రహస్య ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి మరి ప్రమాదాలను ఎదుర్కోక తప్పదు. శత్రుభయం పెరుగుతుంది. పోలీసు కోర్టు కేసుల్లో వ్యతిరేక భావనలు పెరుగుతాయి. మీ మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం కొనసాగుతుంది. మీరు ఎంత మంచి చేసినా తప్పు చేశారనేటువంటి భావన కొనసాగేటువంటి అవకాశం ఉంది. మీ వైపు వేలెత్తి చూపించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని కోల్పోయేటువంటి అవకాశం కనబడుతోంది. రుణం పెరుగుతుంది. కొత్త రుణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థిక మోసాలకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. బ్యాంక్ సమస్యలు ఎక్కువవుతాయి, ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. సాంకేతిక సమస్యల ప్రభావంతో మరి మీ యొక్క ఆదాయ వనరులన్నీ కూడా హరించుకుపోయేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఉన్న వ్యక్తులు, స్త్రీలు, ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితి మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక భావనలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా అత్యద్భుతంగా మీకు రాణించేటువంటి అవకాశం కనబడుతోంది. ఏం చేసినా కూడా పట్టిందల్లా బంగారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. అవకాశాలు ఎదురొచ్చి మిమ్మల్ని ఆహ్వానించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కించిత్తు సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. అయినప్పటికీ కూడా మీరు ఈరోజు అన్నింటినీ కూడా అధిగమించి ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు అత్యద్భుతమైనటువంటి యోగం సిద్ధిస్తుంది. గృహయోగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట కూడా మీకు పూర్తి సహకారం లభిస్తుంది. భార్యాభర్తల సహకారం, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా లభిస్తుంది. మీకు విజయాల్ని చేకూర్చే దిశగా కార్యక్రమాలు రూపకల్పన చేయబడతాయి. గృహాలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు, కొత్త ఫర్నిచర్ని కొనుగోలు చేస్తారు. గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ పాలుపంచుకునేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, గృహంలో మార్పులు చేర్పులు కొనసాగించడానికి కానీ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన వాహనాల కొనుగోలు లేదా వాహన మార్పులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఈరోజు కనబడుతోంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. తల్లిగారికి సంబంధించిన ఆస్తిపాస్తుల విషయాల్లో కానీ, వారి మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకునేటువంటి అవకాశం ఉంది. శిశు శరణాలయాలు, వృద్ద శరణాలయాలకి అన్నదానం చేసేటువంటి అవకాశం ఉంది. డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు అత్యద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోక తప్పదు. అయినప్పటికీ కూడా
మరి చాలా ధైర్యంగా సాహసంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అత్యద్భుతంగా అందరి చేత కొనియాడబడతాయి. ఇటువంటి విపత్కర పరిస్థితినైనా సరే ఎదుర్కొనేటువంటి శక్తి మీలో ఉన్నట్టు మీరు నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. మీరు దేన్నైనా కానీ సాధించగలనేటువంటి ధీమా మీలో వ్యక్తమవుతుంది. అన్నింటి కూడా మీ యొక్క స్థాయి మరి ఉన్నత శిఖరాగ్రహాలని చేరుకునేయడానికి అనుకూలంగా మలచబడుతుంది. మరి సాధారణ వృత్తి విద్యా వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మంచి సుఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులు అందరికీ కూడా మంచి సుఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా సంపదకు సంబంధించిన ఆదాయానికి సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చేసేటువంటి ప్రతి పనులను కూడా ఎక్కువ ధన సంపాదన చేయాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక శక్తిని పెంపొందించుకుంటారు, అన్నింటా కూడా విజయాన్ని సాధించే దిశగా ప్రయాణం చేస్తారు. మీ యొక్క చేసేటువంటి ప్రతి పని కూడా నెరవేర్చబడుతుంది. ప్రతి పని ఎందుకు కూడా విజయాన్ని చేకూర్చుకుంటారు. అన్నింటా కూడా ముందుకి కొనసాగడానికి అనుకూలమైనటువంటి రోజుగా పరిగణిస్తుంది. ఆదాయ మార్గం అంతా కూడా బాగుంటుంది. ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. సౌందర్య సాధనాల పట్ల, సౌందర్య సామాగ్రిని సేకరించే విషయాల పట్ల ఎక్కువ ఉత్సుకత చూపించేటువంటి అవకాశం ఉంది. అందరికీ అందంగా కనపడాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి సుఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశిని ఫలితాల కోసం, ఖచ్చితమైనటువంటి బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం నా యొక్క నాచే రచించబడిన శ్రీవికారనామ సంవత్సర భవిష్య పంచాంగం మార్కెట్లో సిద్ధంగా ఉంది. సేకరించండి. శుభం.